Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan to Cherchaku, Jagan Ravala, Nagababu Savalto, Janasena ko trouble. Annaya, Megastar, Tamudu Power Star, Madhyalo Nagababu, Ente Ente, Ayanukuda Stare, Ayanukuda Pramukude, Aite Nagababu, Nado, Annaya, Praja Rajyamlo, Kelakanga Unnaru, Nedu Tamudu Party, Janasenalono, Mukhya Patra Poshistunnaru. అయితే తమ కిచ్చిన బాధ్యతలను చక్కగా పెద్ద మనిషి తరహాలో నెరవేరిస్తేనే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది. సమయం సందర్భం కాని మాటలు సవాళ్ల వల్ల పార్టీకి ఏం ఉపయోగం అన్నది ఆలోచించుకోవాలి. నాగబాబు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదని కూడా అంటారు. ఆయన సీరియస్ పొలిటీషియన్గా ఉన్నారా అంటే అది చెప్పలేని పరిస్థితి. ఆయన 2019 ఎన్నికలలో నర్సాపురం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తే లక్షలలో ఓట్లు వచ్చాయి. అతి తక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు నాడు గెలిచారు. అంటే ఒక విధంగా నర్సాపురం ఓటర్లు జనసేనను మెచ్చినట్లే. మరి అలాంటి చోటకు మళ్ళీ నాగబాబు వెళ్లారా? గత 3.5 ఏళ్ల కాలంలో ఆయన అక్కడ ఏదైనా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా అంటే జవాబు లేదు అనే వస్తుంది. జనాలు గెలిపించిన ఎంపీ రాజుగారు పోయి ఢిల్లీలో కూర్చుంటే నేనున్నానని నాగబాబు అక్కడ గట్టిగా నిలబడితే రేపటి ఎన్నికలలో ఆయనకే కదా మేలు జరిగేది. అయినా సరే నాగబాబు తన టీవీ షోస్ తాను అంటూ గడిపేశారు. ఆ మధ్యన గాడ్సే గ్రేట్ అంటూ కూడా ఏదేదో మాట్లాడారు. ఇక తమ్ముడు పార్టీకి తాను బలమైన పిల్లర అవుతారు అనుకుంటే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా అనవసర తలనొప్పిగా ఉంది అన్న మాట ఉంది. లేకపోతే ఏపీ అభివృద్ధి మీద జగన్ పవన్ కళ్యాణ్తో డిబేట్కి రావాలట, ఇదేమన్నా బాగుందా? అలా ఎక్కడైనా జరుగుతుందా? జగన్ ఎందుకు వస్తారు? ఆయన ఏపీ సీఎం, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతోనే కలిసి అసెంబ్లీలో డిబేట్ చేయడానికి ఆలోచిస్తారు. అలాంటిది పవన్ తరఫున తాను అంటూ నాగబాబు ఈ విచిత్ర సవాల్ చేశారు. అంతేకాదు ముందస్తు ఎన్నికలు పెట్టనని జగన్ హామీ ఇవ్వాలట, అది కూడా ఏమైనా అర్థం ఉందా అంటున్నారు. ఇక నాగబాబు వైసీపీ వారి మీద చేస్తున్న కామెంట్స్ కూడా ఎబ్బెట్టుగానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ నేతల మీద తోలుబొమ్మలాటలో కేతిగాళ్లు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిగా మాట్లాడేది సూటిగా ఉండాలి, చేస్తే నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి, దానిని అవతల వారు పట్టించుకోకపోయినా జనాలైనా బాగా అడిగారు అనేలా ఉండాలి. కానీ నాగబాబు మాత్రం ఇంకా సినిమాటిక్గానే సవాళ్లు విసురుతూ వస్తున్నారు. దీనివల్ల జనసేనకి ఏమైనా మేలు జరుగుతుందా అన్న చర్చ కూడా ఉందట. మొత్తానికి నాగబాబు రాజకీయం చూస్తే విమర్శలు అన్నవి కామెడీగానే ఉంటున్నాయి అన్నవారే ఉన్నారు. దీనివల్ల పార్టీ విశ్వసనీయత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అంటున్నారు.